श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट का नाम होगा श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र। అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం గర్భగుడి నిర్మాణం 2023 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా ఏషియానెట్ న్యూస్కి తెలిపారు. ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి రాజేష్ కల్రాకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో డిసెంబర్ నాటికి రామ్లల్లాను ప్రస్తుత తాత్కాలిక మందిరం నుండి ప్రధాన గర్భాలయానికి మారుస్తామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రధాన ఆలయం 2024 నాటికి పూర్తవుతుందని కానీ శిల్పులు మాత్రం మరికొంతకాలం తమ పనిని కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. This kind of a thing you have to put seven layers yes, so up to third layer we have reached that we see झंडे के पास भगवान राम जी के वो भगवान जी के जन्म स्थान का है वहीं पर जो है वो प्रधानमंत्री जी ने पूजा की थी राइट तो वहां पर जो है हमने तीन लेयर डाला है हमको वो सात लेयर तक ले जाना है और सात लेयर जब डल जाएगा तब जा करके उसके ऊपर फिर बंसी पहाड़पुर राजस्थान का स्टोन है वो उस पर स्ट्रक्चर आएगा जिसको आप कहते हैं गर्भगृह बनना शुरू होगा। ओके वही हम लोगों ने आप सभी के साथ शेयर किया है न्यूज और अपने श्रद्धालु डिवोटीज के साथ कि हम कोशिश कर रहे हैं कि 2023 दिसंबर में गर्भगृह बन जाए और यदि हमारे भगवान वहां से ट्रांसफर होकर के यहां आ जाए पीपल कैन फाइल अक्रॉस और प्राण प्रतिष्ठा हो जाए तो लोग फिर दूर से दर्शन कर सकेंगे। प्रधानमंत्री मोदी की प्रिंसिपल सेक्रेटरी का గతంలో పనిచేసిన నృపేంద్ర మిశ్రాను ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి రాజేష్ కల్రా మిశ్రా గారిని ఇన్స్పెక్షన్ టూర్లో కలువగా మందిరం విడతల వారీగా అనుకున్న రీతిలో పూర్తవుతోందని తెలిపారు. నిర్మాణం జరుగుతోందని గ్రానైట్ రాతిని కర్ణాటక నుండి తెప్పించడం పూర్తయిందని చెక్కిన శిలలను రాజస్థాన్ నుండి త్వరలో తెప్పించబోతున్నట్టు ఆయన తెలిపారు. 15 మీటర్లు తవ్వి అక్కడ మట్టిని తొలగించి కాంక్రీట్తో పునాది వేశామని ఆయన తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం 1 మే నాడు ఏషియానెట్ న్యూస్కి ట్యూన్ ఇన్ అవ్వండి.